మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిసరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు, అంటే అసలు వృషభ రాశి వారి యొక్క లక్షణాలు ఏమిటి, ఈ యొక్క రాశివారు ఆరు లగ్నం వారు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లగ్నం కనుక తెలిసినట్లయితే లగ్నానికి ఇంకా కరెక్ట్ కనెక్ట్ అవుద్ది. లేదంటే నాకు టైం తెలియదంటే ఓన్లీ రాశి చూసుకుంటానంటే కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే శాస్త్రంలో మనకు లగ్నం తర్వాత రాశిని చూసుకోమని చెప్పారు, కాబట్టి నో నీడ్ టు వరీ. ఈ రాశి వారికి పర్టికులర్గా లక్షణాల దగ్గర నుంచి, ధనయోగం ఎలా వస్తుందనే దగ్గర నుంచి, ఎమోషన్ బాండింగ్స్ దగ్గర నుంచి, గృహయోగాల దగ్గర నుంచి, మ్యారిటల్ లైఫ్, ఈ రుణాలు, అసలు ఏమిటి, అసలు ఈ రాశి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, ఈ రాశివారు ఏం చేసుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం చెప్దాం ఇప్పుడు. అలాగే ఆ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏమిటి, వాటికి ఉన్నటువంటి స్పెసిఫిక్ లక్షణాలు ఏమిటి, వీటితో పాటు నేను వీడియో చివరిలో మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను, ఆ కండిషన్స్ కూడా చూసుకోవాలి. ఆ లాస్ట్లో చెప్తాను, స్టార్టింగ్లో చెప్పాను నేను మీకు, గుర్తుపెట్టుకోండి. రైట్, ఎందుకంటే కండిషన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, అది ఏ దానికైనా సరే వర్తిస్తుంది అది. ఇక మనం వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాశి అధిపతి శుక్రుడు. శుక్రుడు సహజంగానే అందానికి కారకుడు. మీరు గమనించండి, ఎనీ వృషభ రాశి వారు వాళ్ళల్లో తెలియని ఒక బ్యూటీ ఉంటుంది, తెలియని ఒక బ్యూటీ. ఎందుకంటే చంద్రుడు అక్కడ ఎగ్జాల్ట్ అవుతాడు. వాళ్ళు నల్లగా ఉన్నా, చామంచాయగా ఉన్నా, తెల్లగా ఉన్నా ఒక బ్యూటీ. వాళ్ళు చూడ్డానికి ఆకారంలో బ్యూటీనెస్ కనబడకపోవచ్చు ఒక్కొక్కసారి, కానీ వాళ్ళల్లో ఏదో తెలియని ఒక ఆకర్షణ ఉంటుంది. వాళ్ళు రాగానే, నలుగురిలోకి రాగానే ఏదో తెలియని ఒక ఆకర్షణ, బికాజ్ చంద్రుడు ఎగ్జాల్ట్ అయ్యేటువంటి ప్లేస్ కాబట్టి. అయితే వీళ్ళలో ఉన్నటువంటి గొప్ప అసర్ట్ ఏమిటి అంటే, వృషభం వారికి ఓపిక ఎక్కువగా ఉంటుంది, ఎక్కువసేపు ఓపిక పడతారు. ఎందుకంటే వృషభానికి మనం ఎద్దును చూస్తామని చూసారా, ఎద్దులా కష్టపడతారండి అంటూ ఉంటారు. ఏమిటంటే ఓపిక ఎక్కువగా ఉంటుంది దానికి. అయితే ఇక్కడ వృషభానికి ఉన్నటువంటి స్పెసిఫిక్గా ఉన్నటువంటి తత్వం ఏమిటంటే, కాంపిటీషన్ ఉంటుందండి వృషభానికి కూడా. బట్ బయటికి అది కనబడదు అంత ఈజీగా, బయటికి కనబడకుండా ఉండేటువంటి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది వృషభ రాశికి. ఇక్కడ మీరు కనుక గమనించండి, వృషభం వారికి చూసుకున్నట్లయితే వాళ్ళ వాయిస్లో ఒక బేస్ ఉంటుంది వాయిస్లో. అలాగే వీరికి వృషభం వారికి, వృషభ లగ్నం వారికి, ఆ వృషభ రాశి వారికి బిజినెస్ మూలంగా ధనయోగాలు ఉంటాయి ఎక్కువగా. అయితే ఇక నేను మీకు చెప్పబోయే కండిషన్ ఏంటంటే, మీకు ఎవరికైనా 99.99% ఆఫ్ పీపుల్కి బిజినెస్ మూలంగా ధనయోగాలు ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఏమంటే, నేను బిజినెస్లు చేస్తున్నా కూడా నాకు ఎక్కువగా బిజినెస్లో నేను రాణించలేకపోతున్నాను, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను బిజినెస్లో అని మీకు కనుక ప్రశ్న ఉన్నట్లయితే, నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారం చేసుకోండి. చాలా సింపుల్ది ఇది, కానీ మీకు ఇది ఖచ్చితంగా రిజల్ట్ కూడా ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ ఇది కంటిన్యూ చేయాలి. ఏమిటది అంటే, ఈ యొక్క కుమారస్వామి ఆరాధన ఎక్కువగా చేయాలి. మీరు కుమారస్వామి ఆరాధన కనుక చేసినట్లయితే వృషభం వారికి, దానికి పెద్ద లాజిక్ ఉంది. అది చెప్పాలంటే ఓ 2 గంటల సేపు పడుతుంది మీకు ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం దానికి వివరించాలంటే. నేను రీసెర్చ్ ఓరియంటెడ్గా నేను మీకు చేసి చెప్తున్నాను. కుమారస్వామి ఆరాధన, గణపతి ఆరాధన చేయండి, కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, గోవుకి క్యారెట్స్ అండ్ గ్రాసము తినిపించండి. మీరు చూడండి, మీ ఫినాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి స్టేటస్ మారుతుంది ఖచ్చితంగా. అలాగే విష్ణు సహస్రనామాలు శ్రవణం ఆర్పాటనం చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. మరొక విషయం ఏంటంటే, వృషభం వారికి ఇక్కడ గమనించినట్లయితే, ఈ రాశిలో ఆరు లగ్నంలో జన్మించినటువంటి వారికి సిబ్లింగ్స్ ఎక్కువగా ప్రయాణాల్లో ఉండడం కానీ, వేరే వేరే ప్రాంతాలకి వెళ్ళడం కానీ 99% ఆఫ్ కేసెస్లో జరుగుతూ ఉంటుంది. మీ సిబ్లింగ్ ఎక్కడ ఉన్నారని అంటే, విదేశాల్లో ఉన్నారనో, వేరే ఊర్లో ఉన్నారనో, వేరే దగ్గర ఉంటున్నారనో చెప్తూ ఉంటారు. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఫ్లో బాగుంటుంది, వీళ్ళకి ఫ్లో, మాట్లాడే ఫ్లో చక్కగా ఉంటుంది.
అయితే ఇక్కడ వీళ్ళ గృహం కానీ వీళ్ళ బట్టలు కానీ ఎట్లా ఉంటాయంటే ఒక రాయల్ లుక్లో ఉంటాయి. మీరు కనుక గమనించినట్లయితే వృషభం వారు ఒక బట్టలు కొనుక్కుంటున్నారు, క్లాసీ లుక్ కావాలి, రాయల్ లుక్ కావాలి, చిల్లచిల్లరగా కాదు. వాహనం కానీ గృహం కానీ ఇలాంటివి ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఎడ్యుకేషన్ కూడా వీళ్ళకి ఏంటంటే మెడికల్ రిలేటెడ్, అంటే చదువు మాత్రమే కాదు వీటి మీద ఎక్కువగా నాలెడ్జ్ని పెంచుకుంటారు చూసినట్లయితే. అలాగే మరొకటి ఏంటంటే క్రియేటివ్ రిలేటెడ్ వాటి మీద, లేనట్లయితే పొలిటికల్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద ఎక్కువగా నాలెడ్జ్ అనేది పెంచుకుంటూ ఉంటారు. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వృషభం వారికి వాళ్ళ సంతానం కూడా వాళ్ళు చేసేటువంటి బిజినెసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. మీరు కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఏమండి మా పిల్లడు లేకపోతే మా అమ్మాయి మా బిజినెస్లో ఎంటర్ అవుతారా ఎంటర్ అవ్వరా, చేయొచ్చా చేయకూడదా అని అడుగుతూ ఉంటారు. ఇది స్థిరంగా ఉండేటువంటి కొన్ని రాసుల యొక్క సంబంధం. ఇది ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ ఇన్వాల్వ్ అవ్వటం లేదు అంటే వాళ్ళ జన్మ జాతకాల్లో ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పిల్లల జాతకాల్లోని ఇతని జాతకాల్లోని బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వనటువంటి బలమైన యోగం ఉంటుంది. ఆ కండిషన్స్లో మాత్రమే ఇన్వాల్వ్ అవ్వరు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే మీరు కనుక గమనించినట్లయితే వృషభం వారు కొంచెం ఏదైనా లోన్స్ ఇచ్చి డబ్బులు సంపాదించడం కానీ, లేకపోతే గృహాలు అసెట్స్ మూలంగా డబ్బులు సంపాదిద్దామని కానీ వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు. లేకపోతే ఫిక్స్డ్ బాండ్స్, అట్లాగే క్రిప్టో కరెన్సీలు ఇట్లాంటివి ఉంటుంటాయి. అంటే లాంగ్ టర్మ్గా వచ్చేటువంటివి, అంటే కొన్ని ఫిక్సెస్ చేసి పెట్టేసుకోవాలి, మనకి ఎప్పుడు రెగ్యులర్గా రావాలి, ఏ వర్క్ చేయకపోయినా కూడా మనం కొంత ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు గట్టిగా కష్టపడి, ఒక 10 ఇయర్స్ నేను గట్టిగా కష్టపడతాను, దాని తర్వాత నా వల్ల కాదు ఇది నేను ఇట్లా చేసుకుంటాను అనేటువంటి ఇవి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే 5th and 2nd లార్డ్షిప్ వస్తుంది అక్కడ. అలాగే మీరు కనుక గమనించినట్లయితే వృషభం వారికి స్త్రీలు ప్రత్యేకంగా చూసినట్లయితే వాళ్ళ జీవిత భాగస్వామి 90% ఆఫ్ కేసెస్లో విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. మరియు చూడ్డానికి స్ట్రెంగ్త్ఫుల్గా కూడా ఉంటారు వాళ్ళ జీవిత భాగస్వామి. మరొకటి ఏంటంటే వృషభం వారికి ఏదో కారణం చేత, ఏదైనా ఒక కారణం చేత వాళ్ళ జీవిత భాగస్వామితో కొంతకాలం ఎడబాటు ఉంటుంది. అది విదేశాలకు ఉద్యోగరీత్యా వెళ్ళడం కావచ్చు, ఇంకోటి ఎనీ కారణం, లేదండి మేము ఎడబాటుగా లేము అని అనుకున్నట్లయితే ఒకే గృహంలో ఉండి కూడా బిజీ, అంటే ఎలా అంటే ఉదయాన్నే లెగంగానే 5-6 గంటలకి బయటికి వెళ్ళిపోయి రాత్రి ఎప్పుడో రావడం, ఇట్లాంటివి కూడా ఎక్కువగా జరుగుతాయి వృషభం వారి యొక్క లైఫ్లో. వృషభం వారికి మీరు కనుక గమనించినట్లయితే వృషభ లగ్నం ఆరు వృషభ రాశి, పర్టికులర్గా వృషభ లగ్నం వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎవరినైనా మీరు అడగండి మీకు మీ మాస్టర్స్ చెప్పేటప్పుడు, విద్య నేర్పేటప్పుడు, ఎవరి దగ్గర ఏదైనా మీరు నేర్చుకునేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇన్డెప్త్గా చెప్పొచ్చు, ఇలా చెప్పొచ్చు అలా చెప్పొచ్చు కదా అనేటువంటిది మీరు కోరుకుంటారా కోరుకోరా అని అడిగితే ఎస్ 100% కరెక్ట్ అంటారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఇన్డెప్త్గా తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస చాలా ఎక్కువగా ఉంటుంది వృషభం వారికి. అలాగే మరొకటి ఏంటంటే వీళ్ళకి మనసులో టీచింగ్ రిలేటెడ్, అట్లాగే ఎవరికైనా నేర్పిద్దామనేటువంటిది ఉంటుంటుంది. అంటే టీచింగ్ చెప్పాలి లేకపోతే స్కూల్స్ పెట్టాలి కాలేజెస్ పెట్టాలని, కాకపోతే ఎక్కడో వీళ్ళని వెనక్కి లాగుతూ ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళ లైఫ్లో ప్రొఫెషనల్గా బాగా ఎదగాలి అంటే ఉన్న ప్రదేశంలో గనక ఉన్నట్లయితే ప్రొఫెషనల్గా ఎదగరు, గుర్తుపెట్టుకోండి. ఉన్న ప్రదేశంలోనే ఉంటుంది ఎదగాలనుకుంటే అది ఇంకా అసాధ్యం, ఉన్న ప్రదేశం నుంచి మారిపోవాలి, పూర్తిగా వేరే ప్రదేశాలకు వెళ్ళాలి, కీప్ ఆన్ చేంజ్ అవుతూ ఉండాలి, అప్పుడు మీరు బాగా ఎదగడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటుంది వీళ్ళకి. మీ
చార్ట్లో కనుక 2, 5, 8, 11 కాంబినేషన్, ఎందుకంటే ఇది ఇన్బిల్ట్గా వస్తుంది వృషభం వారికి 2, 5, 8, 11 కాంబినేషన్. మీకు 2, 5, 8, 11 కారకత్వాస ఇచ్చేటువంటి ప్లానెట్స్ కనుక కొంచెం బాగుందంటే షేర్ మార్కెట్లో అద్భుతంగా రాణిస్తారు. అది ఏమాత్రం పాడైనా షేర్ మార్కెట్ జోలికి అసలు వెళ్ళకూడదు అనేటువంటిది వీళ్ళ జాతకంలో స్పెసిఫిక్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వృషభ రాశిలో పర్టికులర్గా ఉన్న నక్షత్రాలు కనుక గమనించినట్లయితే కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటుంది, రోహిణి మరియు మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. కృత్తిక నక్షత్రంలో ఉన్నటువంటి వాటిని కనుక చూసుకున్నట్లయితే కృత్తిక 2వ పాదం వాళ్ళు వృషభ రాశిలో జన్మించినటువంటి వారు. ఆ వృషభ లగ్నం చూసుకున్నట్లయితే కృత్తిక 2వ పాదంలో కనుక జన్మించారు అంటే వాళ్ళ లైఫ్లో బాగా స్ట్రగుల్ అనుభవించి పైకి వచ్చారు, డౌన్ టు ఎర్త్ పైకి వచ్చారని అర్థం. కృత్తిక 2లో కనుక 3లో జన్మించారు ఉదాహరణకి అనుకున్నట్లయితే కొంత రహస్యంగా ఉంటారు బట్ లైఫ్ను బాగా ఎంజాయ్ చేస్తారు. కృత్తిక 4లో కనుక జన్మించారు మీరు ఆధ్యాత్మికత అనేటువంటి చాలా ఈజీగా అర్థమవుతుంది వీరికి, ఆధ్యాత్మిక పదంలో ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా రోహిణి 1వ పాదంలో జన్మించారు, వీళ్ళు ఖచ్చితంగా అవతల వాళ్ళ విషయం ఏమిటి అని తొందరగా అర్థం చేసుకోవడంలో, తొందరగా అక్కడ ఉన్నటువంటి విషయాన్ని కనిపెట్టడంలో సిద్ధహస్తులు అవుతారు. రోహిణి 2వ పాదం అనుకోండి ఉదాహరణకి, ఇక్కడ ఎలా ఉంటుందంటే రోహిణి 2వ పాదంలో పుట్టినప్పుడు వీళ్ళని అడగాలి ఎక్కడ ఏ ఫుడ్ ఎలా దొరుకుతుంది, ఏ ఫుడ్ని ఎలా చేసుకుంటే మంచిది, మంచి ఫుడీ అవుతారు వీళ్ళు. అలాగే ఫైనాన్స్ని చాలా బాగా రొటేట్ చేయగలుగుతారు వీళ్ళు, ఫైనాన్స్ ఎలా అనుకుంటే అలా రాగలుగుతుంది వీళ్ళకి. అలాగే రోహిణి 3లో అనుకున్నట్లయితే మంచి టాకటివ్, బిజినెస్ ఐడియాస్ చాలా చక్కగా ఉంటాయి. రోహిణి 4 వాళ్ళకి సుఖంగా ఏదో రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి ఇదే వృషభ రాశిలో, అదేమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే 1వ పాదం వారికి, మృగశిర 1వ పాదం వారికి స్త్రీలు కనుక జన్మించినట్లయితే పేరుకు ఆడపిల్ల కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు. మీరు గమనించవచ్చు చాలా టాకటివ్గా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు, చాలా రఫ్గా ఉంటారు. అంటే దేనైనా సరే ఎదుర్కొనేటువంటి సామర్థ్యం వీళ్ళలో ఉంటుంది. మళ్ళీ పురుషులు జన్మించినప్పుడు వాళ్ళలో కొంత స్మూత్నెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మృగశిర 2వ పాదంలో కనుక జన్మించినట్లయితే ఇక్కడ మృగశిర 1వ పాదానికేమో క్రియేటివ్ ఫీల్స్ ఎక్కువ ఉంటాయి, మృగశిర 2వ వాళ్ళకి స్త్రీలకు ఎక్కువ స్ట్రాంగ్నెస్ ఉంటుంది. ఇది కొంచెం మార్చుకొని చూసుకోండి. అండ్ అలాగే ఇక్కడ మృగశిర 1వ పాదం వాళ్ళు పర్టికులర్గా ఈ క్రియేటివ్ రిలేటెడ్, రాజకీయ సంబంధమైన, అడ్మినిస్ట్రేషన్, వీళ్ళు కంటి సైగతో ఎవరినైనా సరే వాళ్ళు కంట్రోల్ చేయగలరు. కొంతమంది చూడండి అమ్మో జస్ట్ కనుసైగలతో కంట్రోల్ చేసింది అంటూ ఉంటారు. అలాంటి తత్వాలు ఉంటాయి మృగశిర 1కి. బట్ మృగశిర 2కి నేను చెప్పినట్టుగా, ఇందాక నేను చెప్పినట్టుగా స్త్రీలకైతే వెరీ స్ట్రాంగ్గా ఉంటారు, పురుషులైతే కొంత సున్నిత స్వభావం కలిగి ఉంటారు. బట్ ఇద్దరిలోనే కామన్గా ఉండేటువంటిది టాకటివ్, ఆర్గ్యుమెంటివ్. ఎక్కడికైనా సరే ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా ఆర్గ్యూ చేయాలంటే వీళ్ళని తీసుకెళ్తే చక్కగా ఆర్గ్యూ చేయగలుగుతారు. పాయింట్ ఏదైనా కానివ్వండి వాళ్ళు అటు తిప్పి ఇటు తిప్పి ఆర్గ్యూ చేసేస్తారు దాన్ని. అటువంటి తత్వాలు కలిగి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఈ వృషభం వారు లైఫ్ లాంగ్ మంచి ఫలితాలు పొందాలి అంటే మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక నేను మీకు కండిషన్స్ ఉంటాయని చెప్పి చెప్పాను, అది ఏమిటి కండిషన్స్ ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మనం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఏవైతే ప్రతి లగ్నము ప్రతి రాశి ఏదైతే ఉందో ఇవి పర్టికులర్గా మీకు నేను చెప్పినట్టుగా ఉంటాయి, అందులో సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఆ అధిపతి ఉన్న కండిషన్ అంటే ఏంటి, పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్, పిఏసి దీన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఒక్కొక్క ప్రదేశంలో ఉంటే ఒక్కొక్కలాగా మనం యాక్ట్ చేస్తూ ఉంటాం, పిల్లలతో ఉంటే ఒకలాగా ఉంటాం. చిన్నపిల్లని పట్టుకున్నప్పుడు మనలో ఒక చిన్నపిల్లవాడు బయటకు వస్తాడు, వాడిని పలకరించడం కానీ వాడిని ముట్టుకున్నప్పుడు వాడితో మాట్లాడేటప్పుడు, ఒక పెద్ద వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఒక గంభీరత మనలోంచి బయటకు వస్తుంది. ఎలా అయితే మనం ఉన్నటువంటి కండిషన్, మనం మనుషు కలుస్తున్న మనుషులు, మనం ఉన్న ప్రదేశం ఎలా అయితే ప్రభావితం చేస్తుందో
ఈ రాశి సంబంధించినవి, ఈ లగ్న సంబంధించినవి, ఈ భావాధిపతి సంబంధించినవి ఆ రకంగా మారిపోతూ ఉంటాయి. మీకు మీ స్థితి ఎదగటం లేదు అంటే మీ లగ్నాధిపతి ఉన్న కండిషన్ ఎలా ఉంది, దానికి ఏ గ్రహాల యొక్క సంబంధం వచ్చిందో దాన్ని చేసుకున్నట్లయితే మీ స్థితి బాగుంటుంది. మీరు సరిగ్గా ధనం సంపాదించలేకపోతున్నారంటే మీ శుక్రుడు ఎలా ఉన్నాడు, మీ యొక్క రెండవ అధిపతి కండిషన్ ఎలా ఉంది, ఏ గ్రహాల చేత మీకు ఆగబడుతున్నాయి. ఎందుకంటే ఒకసారి చూడండి, కొంతమందికి చాలా టాలెంట్ ఉందండి బట్ నేను డబ్బులు సంపాదించలేకపోతున్నాను అంటూ ఉంటారు. దానికి ఏమిటి అసలు, ఎందుకు ధనాధిపతి మీకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాడు? ఒక పైపు పైన ట్యాంకర్ ఉంది, పైపు ఇప్పాం కానీ వాటర్ రావట్లేదంటే ఆ పైప్లో ఎక్కడో ఏదో స్టకప్ అయింది, అది క్లీన్ చేసుకుంటే వాటర్ వచ్చేస్తుంది. లేదా వాటర్ ఉండకుండా అయినా ఉండాలి, మధ్యలో ఏదైనా ఆటంకం కలిగి ఉండాలి. ఉండకపోతే పరిస్థితి ఏంటంటే వాటర్ తీసుకొచ్చేయాలి. అందులో బ్లాక్ అయిందంటే ఆ బ్లాక్ను క్లియర్ ఎలా చేయాలని అనుకుంటాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు మనీ బ్లాక్ అవుతుంది, మనీ రావటం లేదు. ఏ ప్లానెట్ వల్ల, ఏ కండిషన్, మీరు చేసుకున్నటువంటి పాస్ట్ లైఫ్లో చేసుకున్న దేనివల్ల రావట్లేదు అనేటువంటి కండిషన్ చూడాలి. నేను దీని ద్వారా వస్తాయని చెప్తున్నాను ఇప్పుడు ఇందులో. దీని ద్వారా ఎందుకు రావట్లేదంటే కండిషన్ చూసుకోవాలి అక్కడ. అలాగే సిబ్లింగ్స్తో ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఎందుకు నేను ఏదైనా ఆస్తి కొంటే ప్రతిసారి ఆస్తి కొన్న ప్రతిసారి నేను ఇబ్బందులు ఎందుకు పడుతున్నాను? ఎందుకంటే ఒక్కోసారి మీ పేరు మీద ఆస్తి కొంటే ఇబ్బంది ఉంటుంది, అప్పుడు మీ భార్య పేరు మీద, మీ పిల్లల పేర్ల మీద, మీ సిబ్లింగ్స్ పేర్ల మీద కొనాల్సి వస్తూ ఉంటుంది. అలా కాకుండా సంతానంతో ఎందుకు నేను మాటిమాటికి గొడవలు అవుతున్నాయి? నాకు ఎనీ పాస్ట్ లైఫ్ కర్మ ఆర్ పితృకర్మస్ మన ఏమైనా వెంటాడుతున్నాయా? ఈ కండిషన్స్ చూసుకోవాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే కొన్ని కొన్ని లగ్నాల్లో, నేను చెప్పేటువంటి లగ్నాల్లో అద్భుతంగా ఉంటుంది అని ఉంటుంది, అది 99% ఆఫ్ కేసెస్లో కనెక్ట్ అవుతుంది, అందులో సందేహం లేదు సంతానంతో. కానీ 1% ఆఫ్ కండిషన్లో వాళ్ళ పిల్లలతో గొడవలు అవుతుంటాయి. బికాజ్ ఆఫ్ వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఏముందో చూడాలి, అప్పుడు అది క్లియర్ చేసుకుంటే ఆ పిల్లలతో వచ్చే గొడవలు క్లియర్ అవుతాయి. అలాగే ఎందుకు రుణాలు ఎక్కువ అవుతున్నాయి, రోగాలు ఎక్కువ అవుతున్నాయి, శత్రుత్వాలు విపరీతంగా ఎందుకు పెరుగుతున్నారు? బికాజ్ ఆఫ్ 6th హౌస్ లార్డ్ని చూసుకోవాలి మీరు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే చూసుకొని చిన్న చిన్న రెమెడీస్తో మీరు క్లియర్ చేసుకోవచ్చు. దాని గురించి ఏదో కంగారు పడిపోవడమో భయపడిపోవడమో, ఎందుకంటే జ్యోతిషాస్త్రం ఉన్నటువంటిది మిమ్మల్ని భయపెట్టడానికో మీరు భయపడడానికో కాదు. మహర్షులు వెరీ క్లియర్గా ఎంత సింప్లిఫైగా చెప్పారంటే దీన్ని, మనం మనకు జ్వరము తలనొప్పి వచ్చింది మనం భయపడ్డమో బాధపడ్డమో చేయం, సింపుల్గా మెడికల్ షాప్కి వెళ్తాం, ఒక క్రోసిన్ తెచ్చుకుంటాం వేసుకుంటాం తలనొప్పిని తగ్గించుకుంటాం, ఒక శారడాన్ తెచ్చుకుంటాం తగ్గించుకుంటాం, ఒక పారాసెటమాల్ వేసుకుంటాం జ్వరాన్ని తగ్గించుకుంటాం. అంటే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఇది. మన కండిషన్ మనం ఇలా ఇబ్బంది పడుతున్నాం అంటే దీనికి ఏమిటి అని చిన్న స్తోత్రం చేసుకో, నువ్వు అమ్మవారికి సంబంధించి చిన్న స్తోత్రంతో నువ్వు తగ్గించుకోవచ్చు. నువ్వు ఏదో లక్షలు ఖర్చు పెట్టాలి, ఏదో అయిపోవాలి, అప్పుడు కానీ నాకు ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వదు అనేటువంటి దీంట్లో ఉండకు నువ్వు అని మహర్షులు చెప్తున్నారు. సో నీకు వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది, యాక్సిడెంట్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, లైఫ్లో ఎందుకు ఎక్కువ లాసెస్ జరుగుతున్నాయి బిజినెస్లోని, అలాగే వృత్తిలో ఎందుకు స్థిరంగా లేము అన్నప్పుడు 7th హౌస్, 8th హౌస్, 9th హౌస్, 10th హౌస్, వ్యాపారాలు ఎందుకు రాణించట్లేదు, 11th హౌస్, విదేశాలు ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి, 12th హౌస్ స్పెసిఫిక్గా ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఈ లగ్న ఫలితాలు, ఈ రాశివారి యొక్క లక్షణాలు, వీళ్ళకి వచ్చేటువంటివన్నీ కూడా 95% ఆర్ 99% కూడా మ్యాచ్ అవుతాయి. బట్ కొన్ని కొన్ని కండిషన్స్లో మీకు స్పెసిఫిక్గా ఆ ప్లానెట్ స్పాయిల్ అయినప్పుడు, మీరు ఆ కర్మ అనుభవించడానికి భూమి మీదకి వచ్చారు కాబట్టి చాలా సింపుల్గా మీరు ఆ యొక్క కర్మని చిన్న మంత్రంతో, అమ్మవారి యొక్క ఆరాధనతో, చిన్న గోసేవతో ఎవరికైనా హెల్ప్ చేయడం ద్వారా కూడా మీరు దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అయితే ఇక నేను మీకు చెప్పబోయేది ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉందో అటువంటి రకమైనటువంటి హెల్ప్ చేయండి అవతల వాళ్ళకి. ఖచ్చితంగా మీకు ఆ ప్రాబ్లం అనేటువంటిది నేచర్ మీకు క్లియర్ చేస్తుంది. ప్రకృతి అదే అమ్మవారు, ప్రకృతి అమ్మవారు, అమ్మవారి ప్రకృతి. ఈ ప్రకృతిలోనే మనందరం ఉన్నాము, మనందరిలోనే ప్రకృతి ఉంది. ఈ రకంగా చేస్తూ మీరు మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవచ్చు. శ్రీమాత్రే నమః.